ఐసీసీ ఈవెంట్ లో టీమిండియా న్యూజిలాండ్ పై గెలిచి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అంటే T20 వరల్డ్ కప్ లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఓడిఐ వరల్డ్ కప్ లో కానీ మన టీమిండియా న్యూజిలాండ్ పై గెలిచి దాదాపు 20 సంవత్సరాలు అయింది. అంటే మన టీమిండియా న్యూజిలాండ్ పై 2003లో గెలిచింది. లాస్ట్ టైం మన టీమిండియా అంటే 2003లో న్యూజిలాండ్ పై గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ మహేందర్ సింగ్ ధోని గానీ వీళ్ళ ముగ్గురులో ఒక్కరు కూడా టీమ్ లో లేరు. వీళ్ళు ముగ్గురు లేనప్పుడు మన టీమిండియా న్యూజిలాండ్ పై గెలిచింది. ఇక వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఒక్క ఐసీసీ ఈవెంట్ లో కూడా మన టీమిండియా న్యూజిలాండ్ పై విజయం సాధించలేదు. 20 ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈ రోజు బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన టీమిండియా ఈ ఆచారానికి బ్రేక్ వేస్తుందని నేను నమ్మడానికి మెయిన్ రీజన్ మన టీమ్ ప్లేయర్స్ యొక్క ఫామ్. ఒకవైపు రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి దుమ్ము దులిపేస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పనక్కర్లేదు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినా అతను కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మన టీమిండియా 20 ఏళ్ల ఆచారానికి బ్రేక్ వేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ రోజు మ్యాచ్ లో మన టీమిండియా గెలుస్తుందా గెలవదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.